పత్రం అవ్వట్లేదు ఎవరెవరు కొంచెం పత్రం చేస్తే తిరిపెడతాం మేము పచ్చడి చేయాలి పచ్చడి చేయాలంటే అంత అందమైన అమ్మాయిని పక్కన ఆవిడ ఎంత బాగా చేస్తారు అడుగు నేను చేస్తా నేను స్కిట్ లో పచ్చడి చేస్తా సరే ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చాలా రేర్ గా ఉంటారు ఆవిడ అండ్ స్కిట్ రే పచ్చడి చే సారీ స్కిట్ లో పచ్చడి చేస్తా అంటున్నారు సో లెట్స్ వెల్కమ్ రష్మి గౌతమ్ గారు ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ నా దగ్గర ఉన్నాయి సో ఫస్ట్ పదార్థం చూసేద్దామా నరేష్ గా మనకి ఏది రావాలో అది వచ్చింది కరెక్ట్ గా మిరపకాయ కరెక్ట్ గా వచ్చింది ముందు వీరచారు ఏంటి నీళ్ళకి ఇంకెవడు వస్తాడు నేను దృష్టికి చాలా పెద్ద పెద్ద పార్ట్లు ఇచ్చా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చా అవునా ఏ పార్ట్లు ఏ హిట్లు మిర్చి 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 లాంటి కుర్రోనాలు ఉంది కానీ ఉప్పు 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 లాంటి కుర్రోనాలు ఉందా ఇది అవట్లేదు అడు తిరిగే చెప్పు ఏంట్రా కారం మాకు పెడతావు మిర్చి ఇందాల నుంచి సర్లే మిర్చిని పక్కన పెడతాం నెక్స్ట్ పదార్థం ఏంటో చూద్దాం తాబేలు వచ్చిందేంట్రా మామిడికాయ క్యారెక్టర్ ఎందుకే చాలా తెలుసా నేను పచ్చి ఉంటే పుల్లగుంటా పండితే తీయగుంటా షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటాను షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటాను శ్రీమంతుడి సినిమాలో ఫైట్ ఎందుకు హైలైట్ అయిందని డైలాగ్ పూర్తిగా చెప్పని అయ్యా మిరపకాయకి షుగర్ ఎక్కువ అయింది నెక్స్ట్ పదార్థం ఏంటి నోట్లో ఉంది తెల్ల ముక్క గట్టే గట్టేగా నోట్లో పెడితే నారుతుంది మెత్త మెత్తగా పటాసక్షర చురుకు ఈ పేమెంట్ తో కొంటా సరుకు ఈ రోజు నా క్యారెక్టర్ చెరుకు ఇలాంటి డైలాగులు చెప్పిన పంచుల్ని నరుకు పులిపుంటేనే కదా తీప్ కబుర్లు ఉండేది ఈ డైలాగ్ నాకు ఇచ్చి ఉంటే పిండి పండేయేది అసలు హీరో అయితే జక్కి నేనంతా ఎంత ఇష్టం అంటే తన విక్రమ వర్కర్ సినిమాలో నా పేరు పాట పెట్టుకున్నాడు ఏమని వాడిల్పోతావు వానొస్తే రాలిపోతావు ఏ మామిడికాయ నా జోలికి వచ్చావు అనుకో
చాలా బాగా మీ గురించి ఇంట్రోడ్యూస్ చేశారు. మీలో ఉన్న క్వాలిటీస్ అన్ని బయట పెట్టారు. కానీ నాకు ఒక్కటి తక్కువైంది. అబ్దుల్ అమ్మ కలిసిపోతాం. ఒట్టమ్మ మీ అందరం కలిసిపోతాం. అరే వచ్చేయండి రైట్ రండి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓ వండర్ఫుల్ సూపర్ అసల మీరందరూ స్కిట్ చేయడం అండ్ అందులో రష్మి గారు ఉండడం ఆవిడ మీరు కలిసి ఒక స్కిట్ చేయడం దేర్ యు సీ ద రియాక్షన్ సూపర్ రోజా గారు చాలా బాగుంది రోజా గారు చాలా చాలా బాగుంది అండి అది గారు సూపర్ అబ్బా పిల్లలు ఎవరికి వాళ్ళే నరేష్ గారితో స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అందరూ ఫుల్ ఎనర్జీతో చేశారు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయితే నరేష్ గారు ఎంత మంది పిల్లలు మన ఈవెంట్ లో కానీ లేకపోతే జబర్దస్త్ కానీ దేనికి వచ్చినా గానీ వాళ్ళకి ఫస్ట్ టీవీలో ఇన్స్పిరేషన్ అయితే నరేష్ గారు అది షూర్ గా చెప్పుకోవాలి సూపర్ అందరూ చాలా బాగా చేశారు నరేష్ గారు కూడా జోక్ చేసి సీరియస్ గారా నువ్వు లేకపోతే స్కిట్ మాత్రం కొంచెం చిరాకు వచ్చేది నోడో కొంచెం ఎక్కువ చిరాకు వచ్చింది అంతే Thank you everybody. Thank you so much. అంగరంగ వైభవంగా టైటిల్ పెట్టారు అందరూ ఎప్పుడు చూసే వాళ్ళే ఉన్నారు మన వాళ్ళే ఉన్నారు అసలు ఆ వైభవం ఏది ఆ వైభవం ఇప్పుడు వస్తుందయ్యా ఎందుకంటే ఈ రోజు మన ఈ సెలబ్రేషన్స్ లో ఇట్లు టీం రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ దెం Welcome, sir. Welcome. ఈ రోజు జరుపుకుంటున్న మా ఈ ఉగాది సెలబ్రేషన్స్ కి మీరు కూడా వచ్చినందుకు వి ఆర్ వెరీ హ్యాపీ సార్ అందరికి ఉగాది శుభాకాంక్షలు అండ్ మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి మీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ ఇక్కడ ఇద్దరు వీరభిమానులు ఉన్నారు సార్ మీకు ఆది గారు అండ్ రాంప్రసాద్ గారు బేసిక్ గా సార్ మనకి రాముడు కృష్ణుడు అంటే రామారావు గారు గుర్తొస్తారు కానీ వెంకటేశ్వర స్వామి అనగానే మీరే గుర్తొస్తారు సార్ ఎప్పుడైనా అలాగే మీ బాబా బామ్మర్ది సినిమా చాలా ఇష్టం సార్ మాకు దానికంటే సార్ మాకు టీమ్ లో మాకు బాగా బాబీ సార్ ఎందుకంటే ఇక్కడ ఏవో ఇచ్చిన 4-5 డైలాగులు చెప్పే బాబీ సినిమా స్థాయికి అక్కడ కూడా ఒక 4-5 డైలాగులు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అమ్మాయిని యూట్యూబ్ లో చాలా వాటిలో చూసాము బయట కూడా ఫోన్ మాడవు సార్ ఈ సినిమాలో కామెడీ అఫ్ కోర్స్ జస్ట్ మర్చిపోయాను జబర్దస్త్ టీమ్ వాస్ దేర్ అన్నమాట జబర్దస్త్ టీమ్ గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా పవర్ఫుల్ గా వెళ్తున్నారు థ్యాంక్స్ టు జబర్దస్త్ టీమ్ అండ్ ఈ సెలబ్రేషన్స్ లో మీకు బాగా తెలిసిన ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు సార్ ఇక్కడ అన్నపూర్ణ ఆంటీ అమ్మ ఆంటీ అమ్మ ఆంటీ అమ్మ ఆంటీ అమ్మ వైవిజయ్ గారు ఉన్నారు పక్కనే షీజ్ ఎ గ్రేట్ హార్ట్ థ్రాబ్ ఆ రోజులో ఆవిడ లేని పిక్చర్ లేదు హీరోయిన్ ఎవరైనా సరే వెన్ షీ ఎంటర్ ది ఫ్రేమ్ అందరు కళ్ళు అటే లేదు ఆ సైడ్కి వెళ్ళేది అనమాట వాళ్ళ ముగ్గురు లాగే 300కి పైగా సినిమాలు చేశారు మీకు ఎక్కడ గుర్తుండదు మీకు నాన్నగారి క్యారెక్టర్ చేసి ఉంటాడు ఎక్కడ ఒక హీరోయిన్ నాకన్నా నా పక్కన చేసింది ఆ అమ్మాయి రాలేదు అన్నమాట నీ పక్కన హీరోయిన్ పెడితే అది ఇట్లా అవుతుంది తిట్లని తిట్లని మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్